ఏంటండి ఎక్కడ బయలుదేరారు అదే జూ జూ జూకి అయితే ఆటోలో వెళ్తానండి అసలు ను ఇక్కడ ఎందుకు వచ్చావ్ సార్ వన్ టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడలే సార్ ఆ నమస్తే అమ్మా మీరు ఇక్కడ వన్ టౌన్ ఏంటి అది ఆఫీస్ మనలే నిన్న ఇంటి దగ్గర ఉండమన్నానుగా ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఏం లేదు జూ ఇక్కడికి దగ్గర కదా మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళటం టైం వేస్ట్ కదానే మేమే వచ్చేసాం మంచి పని చేశారు అమ్మా మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం పదండి అరే నమస్కారం అండి మీరు జూకి వచ్చారా అవునండి ఆయన వస్తానన్నారు వస్తానరా బహుశా రారేమండి ఏదో పని ఉందన్నారు ఇందాక వస్తానని రాకుండా ఎలా ఉంటారు నువ్వు ఉండవాయ్ నా మాట కాదనరు తప్పకుండా వస్తారండి అయితే కాసేపు వెయిట్ చేద్దాం అందరం కలిసి వెళ్ళొచ్చు ఇదిగో ఆవిడ మౌడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది మీరు వెళ్ళండి మేము వస్తాం సరే పద ఉంటామండి హలో మర్దల్స్ హాయ్ బాబా ఎలా ఉన్నావ్ ఎలా ఉన్నానా నువ్వు నాకు మిస్ అయ్యి వేరొకనికి మిస్సెస్ అయిన దగ్గర నుంచి పార్వతి లేని దేవదాసుల లైలా లేని మజ్నూల ఏదో ఇలా ఉన్నా అవును నువ్వు ఎలా ఉన్నావ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఓన్లీ నువ్వన్నా ఖుషీగా ఉన్నావ్ నాకు అదే చాలు అవును మీ ఆయనేడా మా ఆయన కోసమే వెయిటింగ్ హలో డార్లింగ్ మీరు ఈ పక్క నుంచి వచ్చారేంటి నేను ఏ పక్క నుంచి వస్తేనే నీ పక్క వచ్చేసాగా జాన్సీ గీన నీ హస్బెండా అవును ఏమండి మా బావ హలో జాన్సీ ఈ పెళ్ళైనోని మళ్ళీ పెళ్ళేలా తీసుకున్నావు పెళ్ళేవడం అంటే అవును ఈయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ ఎందుకు నవ్వుతున్నారు ఇతను ఇలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు ఎదురింట ఆయన చూసి నేనే అనుకుంటున్నాడు ఎదురింట ఆయన వాడేవాడు ఎదురింట ఆవిడ మూడు ఎదురింట ఆవిడ ఎవరో ఎదురింట ఆయన పెళ్ళాం ఏయ్ నన్ను కన్ఫ్యూజ్ చేయకు కన్ఫ్యూజ్ కాదు బావా ఈయనలాగే ఇంకో ఆయన ఉన్నారు వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు అరే లే జాన్సీ గీనకి ఇంకో పెళ్ళం ఉంది ఇంకో నయం జాన్సీకి ఇంకో మొగుడు ఉన్నాడు అన్నావు కాదు నీకు అంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు వెళ్ళి చూడు ఇదిగో తర్వాత చూస్తారులే ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు తర్వాత కలుద్దాం అన్నగారు బాయ్ ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది చెప్తా మా ఆయన వేరు వాళ్ళ ఆయన వేరు అని చెప్తున్నానా ఛాన్సే లేదమ్మా మళ్ళీ అదే కూతా ఈ ఒక్కసారి కొట్టకుండా నే చెప్పేది విను నీ మొగుడు గా జాన్సీ మొగుడు ఒక్కడే ఇద్దరలా కనిపిస్తున్నాను కదా ఔ మేము ఇద్దరం ఒక్కలా ఉంటే ఒకేలా కనిపించకుండా వేరేలా ఎలా కనిపిస్తాం లేలే మీరు ఇద్దరు కాదు ఒక్కరే కాదురా బాబు చూడు మా ఆయనకి చెవి పోగుంది వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేం తల్లి ఎక్కువగా మాట్లాడామంటే కళ్ళు రాలేలా కొడతాను నన్ను ఏమైనా చేసుకో నీది మాత్రం డబల్ యాక్షన్ నీది ఓవర్ యాక్షన్ ఇంకో పన్ను నేనండి ఛాన్సీని ఏంటి ఫస్ట్ నైట్ అనే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా ఎంత బాధపడ్డానో తెలుసా డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానీ అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు జోక్ లేకండి రాత్రంతా నిద్ర లేకుండా చేశారు నేనున్నా నిద్ర ఉండేది కాదు కదా మల్లెపూలు అయితే ఒకటే గొడవ ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని అసలు ఎక్కడున్నారు అది ఆఫీస్ ఆఫీస్ లో ఉన్నాను అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు రాత్రి నైట్ డ్యూటీ వేస్తే ఎగ్గొట్టి నీ డ్యూటీ వేసుకున్నా ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరవుతుంది అవతలెవరు వన్ టౌన్ నుంచి ఎస్పీ గారు మీరు చెప్పండి సార్ సారా సార్ ఏంటి కొత్తగా హోమ్ మినిస్టర్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సర్లేండి ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా ట్రై చేస్తాను ట్రై చేస్తారా మంచి టైం అది చూసుకోవాలి కదా ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట శాస్త్రి గారు చెప్పారు అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారు అదే మా శోభనానికి అదేమిటి మీకు ఇంకా శోభనం కాలేదా కానివ్వలేదు ఎవరు మా ఆయనే ఆయన అదో టైపు శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు అంతేనా సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా లేదండి ఆయన అటువంటి వారు కాదు ఒక్క మాటలో చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు ఏదో పని మీద వచ్చినట్టున్నారు చూసి పంపించు మా ఇన్బాక్స్ పాడైంది ఓహో కాస్త మీదిస్తే ఇస్తాను ఒక్క నిమిషం హలో హలో ఇదిగో రేపు పొద్దున 9 గంటలకల్లా కోర్టుకు వచ్చేయండి నేను వస్తాను మర్చిపోద్దు హలో ఓకే ఆల్ లైన్స్ ఆర్ బిజీ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ వన్ డే పీపీ గారితో నేను మాట్లాడతాను ఏమండి ఏమిటండి ఇది ఏది లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ వన్ డే అని చెప్తున్నారు ఎవరు టెలిఫోన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళంతేలేండి అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య ఇదిగోండి
థాంక్స్ అండి. ఉంటా అండి. మంచిదండి. చాలా మంచిది. వెళ్ళండి. ఓకే. పిచ్చి పిల్ల. ఫీల్ అవుతుందని అనలేదు గానీ గ్యారెంటీగా ఎంఐ 3 సెకండ్ సెటప్ పెట్టుంటాడు. అంతేనంటావా? అంతే. వాడి ఫేస్ చూస్తేనే నాకు ఏదో తేడా కనిపించింది. అతనిది నా ఫేసే కదా. చచా. నీ ఫేస్ కి ఆ వెదవ ఫేస్ కి తేడా లేదు. ఇదిగో మొగుడిని పట్టుకుని వెదవా గెదవా అనుకో. కళ్ళు పోతాయి. నా కళ్ళు ఎందుకు పోతాయి? నేను అన్నది ఆవిడ మొగుణ్ణి. మొగుడు ఎవరికైనా మొగుడే కదా. అదేంటి? అదంతే. వెళ్ళి టీ తీసురా. ఇప్పుడే ఏమిటి? భోజనం వడ్డిస్తాను రండి. మీకు ఇష్టమైన గుత్తొక్కయండి. సరే వడ్డించే. లాగి చేస్తా. నమస్తే బాబు. నమస్తే. దేని మొగుడు? దాని ఫ్లాట్ లో దూరుతున్నాడు. గద్గదే మరి. హలో బ్రదర్ స్టోరీ. తండ్రి నువ్వా? స్టోరీ ఏంటి? నీకు తెలియదా? వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు. ఈ రోజన్నా మన శోభన. ఇంకో వారం వరకు వద్దంటున్నారు మా ఎస్పీ గారు. మన శోభన వద్దంటానికి ఆయన ఎవరు? ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు. మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఏమండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన పక్కా పక్కగా ఆల్ రైట్. నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు. 1 వీక్ ఆగో, నీ కోరిక తీర్చేస్తాను. కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే. సరే రండి. మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను. భోంచేద్దురు గాని. అదేంటి, నువ్వు వంకాయ వండవా? నువ్వు అంటున్నారు? ఇంకెవరైనా ఉంటారా? అదే మా హెడ్ గారు వెడ్డింగ్ డే అని క్యారెట్ తీసుకొచ్చాడు. అందులో వంకాయ ఉంది, అందుకని అలా అన్నాను. అంటే తినొచ్చారా? ఆ తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను. అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఫీల్ అవుతావని. మంచానికే గతి లేదు, కంచానికి లేకపోతే ఏ లేవండి. అది కాదు ఝాన్సీ. హలో. నేనండి అర్చని. ఎక్కడున్నారు? ఇక్కడే దగ్గరలో ఉన్నాను. ఏ ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు. నాకేదో భయంగా ఉంది. మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే వస్తున్నా. మళ్ళీ ఎక్కడికి? ఆఫీస్ లో ఏదో సంతకం పెట్టాలంట, ఇప్పుడే వచ్చేస్తా. మీరా, ఇక్కడేం చేస్తున్నారు? అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం. అలాగా. ఓ ఎల్లప్ప, వీళ్ళు ఇక్కడే చచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఆఫీస్ కు వెళ్ళలేదా? ఎగ్గొడదామని చూస్తున్నా. అయితే రండి, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది, చూద్దాం. అలాగా, బట్టలు మార్చుకుని వస్తా. ఏ భయ్యా, వాడిని చూడు. డౌట్ లేదు, వాడే వీడియో వీడే వాడు. అది షిఫ్ట్ అవుతున్నాడు. అయితే లేట్ ఎందుకు? పుల్లెట్టేద్దారా? అమ్మయ్యా వచ్చేసారా? వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి? టైం బాగోక. ఎవరికి? వాళ్ళకే. అవును, తలుపేస్తుంది కదా. మీరెలా వచ్చారు? ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని పైప్ లైన్ పట్టుకుని పాక్కుంటూ వచ్చేసాను. హే బావా, నువ్వా? రా. అవును, వీడేంటి నీ కూడా? నీకు ఒక నిజం చెప్తామని. ఏంటి? పెద్ద సంఘ సంస్కృత లాగా ఒక మగాడికి ఒకే పిల్ల ఉండాలి, ఆడదంటే అబల కాదు సబల తబల అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెరగొట్టి నన్ను జైలుకి పంపించావే. హలో, ఇప్పుడు మీ ఆయన చేస్తున్న పని ఏంటమ్మా? ఆయన చేస్తున్నారు. పక్క పక్కనే ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ల మీద కాపురాలు చేస్తున్నారు కదమ్మా. ఆయన గురించి వెదపాగుడు బాగా అంటే పళ్ళు రాలు కొడతాను. బిర్లా మందిర్ మీద ఒట్టు ఝాన్సీ మా మాట నమ్ము. నీ మొగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు, ఆ ఎదురింటి పోరిక కూడా మొగుడే. ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు. వాడు డబల్ గేమ్ ఆడుతుండు ఆడుతుండు. ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా? ఇంట్లోనే ఉన్నారమ్మా. ఏదో ఒకసారి పిలువు. ఏమండి? ఏమండి? ఒకసారి ట్రండి, ఒకసారి ట్రండి. ఏంటి ఝాన్సీ? ఏమండి, వీళ్ళు చూడండి, మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు. ఎరా, నా పెళ్ళం నీ పెళ్ళం కాలేదని, నా పెళ్ళం నిన్ను జైలుకి పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలగొట్టాలని ట్రై చేస్తున్నారా? చంపేస్తానరేది. ఏంట్రా చెప్పేది బూటేది? చేతనైతే కాపురాలు నిలబెట్టండి, కోల్చకండి. తంబి, ఏంటిది? సంథింగ్ ఇస్ రాంగ్. అట్లాగేంచినారు కొద్దాం పద. ఏంటయ్యా? నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చినాం. ఏంటి? ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? మా పక్కింటి ఆవిడ. అక్కడే తొక్క మీద కాలేశాం. ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు, మీ ఆయన పక్కలో ఆవిడే. అంటే నీ సతీ సవతి. కావాలంటే ఆడికి పోయి చూడు. నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు. గే పక్కన చేరిండు.
తంబి మంది సైటా రైటా నువ్వు ఎప్పుడైతే ఆడా ఆడా ఏడా ఏంట్రా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా సీతారాముల లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధనుసు పెట్టిన విరిచేస్తాం రేయ్ మళ్ళీ ఇటొచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది కొండ్రా అడే ఇలాంటి వెదవల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా ఆ సనాసులు నిజం చెప్పినా నేను నమ్మను వైఫ్ అంటే నువ్వేనే నా వైఫ్ ఇదే మాట మీద ఫిక్స్ అయిపో ఏమండి 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 అరే మీరు ఇక్కడ ఉన్నారా ఆ లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా అలా ఎందుకు అనుకుంటాను ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రకృతిలో సిటీని చూస్తున్నాను అయితే ఉండండి కుర్చీలు తెస్తాను కూర్చొని కబుర్లు చెప్పుకుందాం ఓకే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు మెరుపు కలలా కాదు చిన్ననాటి కలలు నువ్వేమైనా చేసి వాడి గుట్టరట్టు చేయాలి दिमाग खराब मन अड्डू तोगनी बाबूनी मरी वारी पिछना तंबि दाके सीन अरे सीन एंदो सकन चेप्पा ई सीन लोने नेक्स्ट सीन चेप्पिस्ते लीकेज केस पेडतारु पद शिवराजी चूप బబిలేచకాలం బబ్బాలం బజగోవిందం సీతాకాలం సలివేంద్రం భద్రాచలం గుడిగోపురం గీతలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ కర్మశడి కన్నీటి దారిలో కాలెట్టాగే తల్లె వివరంగా చెప్పండి మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి కానీ తొలిరేయి అంటే అవును నిజమే తుర్రు తుర్రు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి తుర్రు తుర్రు అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని మూడు దినాలు కూకో నాలుగోరేయే నీ తొలిరే అవుతాది నెల విరక్కుండానే నువ్వు నెల దప్పుతావే తల్లే కొండదేవరాన ఆ మూడు దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే కాదని పోతే కాటికే పోతాడు నా ప్రాణం పోయినా అని బయటికి పోనివ్వను కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే ఆపే నవర్ అంటే అర్ధ గంట ఎల్లచ్చు అంతకు మించి ఎక్కువ సేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపు తాడు కట్ట పుట్ట లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని.